ఏపీలో అధికార టీడీపీ పార్టీకి అసమన్నత జ్వాలలు అప్పుడే మొదలయ్యాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన వారిలో 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. అందులో కొంతమంది టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవులు ఇచ్చాడు. అక్కడే బాబు కొంపకొల్లేరు చేసుకున్నాడు అని ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా కాకినాడ ఎంపీ తోట నరసింహం గత కొంతకాలంగా అధికార టీడీపీ పార్టీ కార్యక్రమాలకు అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నరసింహం గురించి ఏర్పాటు చేస్తున్న పలు అకౌంటెంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ ఫోటోలు లేకుండా ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా అయ్యింది. అయితే త్వరలో టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఎక్కువ పారిశ్రామికవేత్తలు అవకాశం ఇచ్చిన చంద్రబాబు గత 4 ఏళ్లుగా పలు అవినీతి అక్రమాలు తెరతీయడంతో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేకపోవడం ఈసారి కూడా పారిశ్రామికవేత్తలు అవకాశం ఇవ్వాల్సిందిగా బాబు యోచిస్తున్నారు అని తెలిసి ఎంపీ నరసింహం ఈ నిర్ణయం తీసుకున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. జగన్ పాదయాత్రలో భాగంగా ఇటువైపు వచ్చిన సమయంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కొంతమంది ఎమ్మెల్యేలతో టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరతారని వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. చూడాలి మళ్ళీ నరసింహం ఏ నిర్ణయం తీసుకుంటారో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని పొలిటికల్ అప్డేట్స్ గురించి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.